మత సంబంధ చర్యలైన భయం ప్రలోభం అనే పరస్పర విరుద్ధ భావనలను మనస్సు మీద బలవంతంగా రుద్దితే అవి వ్యక్తి మనసులో ఉద్రిక్తతను తప్ప మరి దేనిని కలిగించవు. ఈ ఉద్రిక్తతలు మతాన్ని అనుసరించటం వల్ల తొలగిపోవు. ఎందుకంటే ఇవి మొదట ఏర్పడటానికి ఆ మతమే కారణం కాబట్టి. తన మీదే తనకు ఏర్పడిన అసంతృప్తి నలుదిశలా వ్యాపించటమే కాక తన అంతరంగంలోనూ తన సాంఘిక జీవితంలోని అన్ని స్థాయిలలోనూ అన్ని జాతులలోనూ ఇది నిండిపోయింది. మతం మానవుని వాస్తవ ప్రకృతికి అవసరమైన తృప్తిని ఇవ్వలేకపోయిందని, మానవుని మౌలిక ప్రశ్నలకు తగిన సమాధానం ఇవ్వలేకపోయిందని, తత్ఫలితంగానే హిప్పీ జీవన విధానం, మాదక ద్రవ్యాల సేవనం వంటివి ప్రబలినవని చెప్పవలసి వస్తుంది. ఆ విధమైన ఆందోళనలు తొలగిపోయి మానవుని మానసిక స్థితి సాధారణ స్థితికి తేవాలంటే మతానికి అతీతంగా ఏదో ఒక మూలాధారం అవసరమని మనకు తెలుస్తుంది.